श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः लक्ष्मीं चीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీ అంటే ఆశ్రయించేది ఆశ్రయమైనటువంటిది అని అంటే అన్నిటికీ ఆశ్రయం తానే అయినటువంటిది అని అర్థంలో చెప్తాం శ్రీ అంటే ఏమిటి స రా ఇ అనేటటువంటి మూడు ధనుల యొక్క కలయిక స్త్రీ ఆ స్త్రీకి సంపద లక్ష్మి కాళ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అనేక అర్థాలు ఉన్నాయి ఇంకా గట్టిగా చెప్తే స్త్రీ అంటే విషము స్త్రీ అంటే సాలె పురుగు ఇలా ఎన్ని అర్థాలున్నాయో చెప్పలేం అటువంటి ఇన్ని అర్థాలు కలిగినటువంటి వాటిల్లో అమ్మవారికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపద వెలుగు కాంతి మొదలైనటువంటివి కాళ ఆమె ముఖం చూడండి కళకళ్ళాడుతోంది లక్ష్మీదేవిలాగా ఉంది ఇలాంటి పదాలు వాడతాం అంత కళ్ళకళ్ళాడుతోంది లక్ష్మీదేవిలా ఉంది అన్నటువంటి దాన్ని ఏమంటాం చిదిపి దీపం పెట్టచ్చండి అంటాం చిదివి దీపం పెట్టచ్చు అని అంటే వెలుగు ఎక్కడ వస్తుందో దేని నుండి వెలుగు ఉద్భవిస్తుందో అటువంటి దాన్ని మనం లక్ష్మిగా సంపదగా భావించుకుంటాం ఎందుకంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి నుండి వెలుగు అనేటటువంటి జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళేటటువంటిది కూడా మనకి వెలుగే కదండి అజ్ఞానాన్ని చీకటితో పోలిస్తే జ్ఞానాన్ని వెలుగుతో పోలిస్తే వారు అమ్మవారు వెలుగు రూపంగా ఉండి అజ్ఞానం నుంచి వెలుగు వైపుకు తీసుకెడుతోంది కదా అటువంటి సందర్భంలో అవన్నీ జ్ఞానలక్ష్మి విద్యాలక్ష్మి అని ఇంకా గట్టిగా చెప్పాలంటే స్త్రీ అన్నటువంటి పదం వేదానికి పర్యాయ పదంగా వాడబడుతుంది అంటే దేన్నైతే మనం తెలుసుకోవాలో ఏది తెలుసుకుంటే జీవితం చక్కగా ఉంటుందో జీవితానికి తుష్టిని పుష్టిని నిండుదనాన్ని ఇస్తుందో అటువంటి వేదం మనకి స్త్రీ అనేటటువంటి శబ్దంతో చెప్పబడుతూ ఉంటుంది అంటే మొత్తానికి ఇవన్నీ కలుపుకుంటే అర్థమయ్యేది ఏమిటంటే మానవులు కోరదగినటువంటి సమస్తమైన విషయాలను సంకేతించేటటువంటి ఒకే ఒక్క తత్వం ఏదైతే ఉందో అది స్త్రీ కావాలనుకునేవన్నీ స్త్రీ అండి మనం ఏమేమి కావాలనుకుంటామో అంటే మనకు ఉపయోగపడేవి సానుకూలమైనటువంటిది వాటన్నింటినీ స్త్రీతో సంకేతిస్తాం లేనటువంటిదంతా కూడా స్త్రీ కాదు మన అక్కర్లేనటువంటి దాన్ని దాని వైపు కూడా వచ్చే పనేం లేదు ఈ స్త్రీ గురించి రుక్కులన్నింటినీ కలిగినటువంటిది స్త్రీ సూక్తం అంటే మనకి ఏమేం కావాలో వాటన్నింటినీ మనం కోరుకునేవి ఏవైతే ఉన్నాయో కోరదగినవి ఏవైతే ఉన్నాయో మన కోరికలు ఆకృతి ధరిస్తే ఏముంటుందో అటువంటివన్నింటినీ వేదంలో ఉన్న వాటన్నింటినీ కూడా తీసుకుని ఋగ్వేదంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా తీసుకుంటే శ్రీ సూక్తము అన్న పేరుతో మనకు కనపడుతుంది ఇది ఋగ్వేదఖిలాంశము అని చెప్తారు అంటే ఋగ్వేదంలో చివర ఉండేటటువంటి భాగం సాధారణంగా స్త్రీ రూపంలో దైవాన్ని అర్చించటం అంటే దేవి రూపంలో అర్చన చేసే సందర్భంలో ఈ స్త్రీ సూక్తాన్ని మనం వినియోగిస్తూ ఉంటాం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం స్త్రీ సూక్త ప్రకారంగా షోడశోపచార పూజ చేయాలని అందులో మనకి పదిహేను రుక్కులు ఉన్నాయి అంటే లక్ష్మి గురించి చెప్పేవి స్త్రీ గురించి చెప్పేవి వేదంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ క్రోడీకరించి చెప్పినప్పుడు అది స్త్రీ సూక్తమవుతుందనమాట అది పదిహేను రుక్కులు ఉన్నాయి ఈ వీటిని ఏమంటారు శ్రీయపంచదశ శ్రీకామ సతతం జపేత్ శ్రీయ పంచదశ అంటే పదిహేను శ్రీయ స్త్రీకి సంబంధించిన ఈ పదిహేను ఎవరు కా ఎవరు శ్రీకామ సతతం జపేత్ శ్రీకాములు అంటే తమకి శ్రీ కావాలని కోరుకునేవాళ్ళు శ్రీ అంటే చెప్పుకున్నాం కదా సంపద లక్ష్మి కళ అట్లా అన్నీ అసలు గౌరవ సూచకంగా కూడా స్త్రీ వాడతాం కదండి ఎవరిని మనం ఆశ్రయిస్తామో ఎవరు మనకి పెద్దలు అనుకుంటామో వారికి కూడా స్త్రీ అనేటటువంటి అక్షరాన్ని ఉపయోగిస్తాం కదా అటువంటివన్నిటినీ కూడా ఒక్కచోట చేర్చి మనం ఆశ్రయించేటట్టుగా ఉండేటటువంటిది స్త్రీ సూక్తం ఉంటుంది స్త్రీ కావాలనుకునేటటువంటి వారు ఈ పదిహేను రుక్కులను తప్పనిసరిగా జపించాలి అని చెప్పబడింది వాటిల్లో ఎక్కడ అవన్నీ తమకి ఇవ్వమని ఎవరిని కోరారండి అగ్నిని కోరాను అగ్ని వల్ల మాత్రమే లక్ష్మి లభిస్తుంది అంటే లక్ష్మి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క చోటు నుంచి ఆవిర్భవించటం జరిగింది లక్ష్మి అవతారాల గురించి చెప్పుకునేటప్పుడు ఈవిడ అగ్ని నుండి ఉపయో ఉద్భవించటం జరిగింది అందుకే మనకు కావాలనుకున్న శ్రేయం శ్రేయం ఇచ్చేది ఉతాసన అన్నారు హుతాసనుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థించినట్టయితే మనకి సంపదలు లభ్యమవుతాయి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం బా భాస్కరా అని చెప్తాం ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధించండి ఆయన అడగండి మాకు ఆరోగ్యం ఇవ్వని ఆయన ఆరోగ్యానికి పెత్తందరం కనుక ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది ఆయన చాలా జాగ్రత్తగా వినిమయం చేస్తాడు ఎవరికి ఎంత అధికారం ఉంది ఎంత అర్హత ఉంది అని అలాగే సంపద విషయంలో ఎవరికి ఏ సంపద ఎంత ఇవ్వాలి ఎవరికి ఏ సంపదని స్వీకరించేటటువంటి అధికారం ఉంది అన్నది చూసి ఇచ్చేటటువంటి వాడు అగ్నిదేవుడు జాతవేద సేసునవామ సోమమరాతి యతో నితహాతివేదహ అని చెప్తూ మనం చదువుకుంటూ ఉంటాం ఇదంతా కూడా అగ్ని నుండి జాతవేదు నుంచి ఈవిడ ఉద్భవించటం జరిగింది అనేటటువంటి అర్థంలో ఈ అందుకే అందులో మొట్టమొదటిది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్యీం అను అని వస్తుంది మొట్టమొదటి రూప్పు దీంట్లో ఇదంతా కూడా మనకి కావాల్సినటువంటివి అంటే మానవుడు కావాలని కోరుకునే సకల విషయాలను ఒకే ఒక అక్షరంలో చెప్పాలి అంటే ఏమేం కావాలనుకుంటున్నామో వాటన్నిటినీ క్రోడీకరించి ఒక్క అక్షరంలో పదం కూడా కాదండి ఒక అక్షరం అందులో మూడు ధ్వనులు ఉన్నాయి సారా ఈ అని ఒక్క అక్షరంలో చెప్పాలి అంటే అది శ్రీ అవుతుంది అటువంటి శ్రీ ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఆవిడ గురించినటువంటి విశేషాలు కొన్ని తెలుసుకుని ఆవిడ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎప్పుడు ఉద్భవించింది ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉద్భవించింది ఈ వివరాలన్నీ లక్ష్మీదేవి యొక్క అవతార విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యా సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ స్వస్తి